3D9 మీడియాకి స్వాగతం. నా పేరు విజిత. ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహిస్తున్న 3, 4, 5 తరగతులను సమీపంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియపై ప్రభుత్వం పునరాలోచించాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కోరారు. దగ్గరగా ఉన్న పాఠశాలలను వదిలి దూరంగా ఉన్న పాఠశాలలకు విద్యార్థులు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఈ నిర్ణయం కారణంగా డ్రాప్అవుట్స్ పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా వెంపల్లె మండలం చింతలమడుగు పల్లెలో ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు తాళాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న తులసిరెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఎంఈఓ వీరారెడ్డిని సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి స్థానికంగా ఉన్న విద్యార్థులు పాఠశాల మారాలంటే అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. విలీన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు సృష్టిస్తోందన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విలీన ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం చింతలమడుగుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కారణం, ఈ పాఠశాలలో మొత్తము 280 మంది విద్యార్థులు ఉంటే 3, 4, 5 తరగతి చదివే వాళ్ళు 220 మంది ఉన్నారు. ఈ 220 మందిని, అంటే 3, 4, 5 తరగతి చదివే వాళ్ళని ఈ పాఠశాల నుండి దీనికి సమీపంలో ఉన్నటువంటి వేంపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్లో కలపడం జరిగింది. ఇంతకుముందు ఎంఈఓ వీరారెడ్డి గారు చెప్పినట్టు చింతలమడుగుపల్లె నుండి ఈ పాఠశాలకు, ఈ పాఠశాల నుండి వేంపల్లె పాఠశాలకు దాదాపు 2 కిలోమీటర్లు ఉంటాయి. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు, ఇది టౌన్ ఏరియా, బస్సులు లారీలు ట్రాఫిక్ అంతా విపరీతంగా ఉంటుంది, ఆ రోడ్లు దాటుకొని పోవాలి, కాబట్టి మా పిల్లలకు ప్రమాదాలు జరుగుతాయి, చాలా దూరం ఉంటుంది, కాబట్టి మేము స్కూళ్ళన్నా మాన్పించాలా, ప్రైవేట్ స్కూల్లో పంపించాలంటే ఫీజులు ఎక్కువ కట్టాలా, కాబట్టి మా స్కూల్ ఇక్కడనే, మా పిల్లల్ని ఇక్కడికి పంపిస్తాము, మీరు అక్కడికి మార్చద్దు, ఇక్కడనే 3, 4, 5 కొనసాగించమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉంది, కాబట్టి ప్రభుత్వము పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మండలంలో కూడా పాలెం అయ్యవారిపల్లి నుండి పాములూరికి, అమ్మగారిపల్లి నుండి పాములూరికి, కాబట్టి వాళ్ళు అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది డ్రాప్అవుట్స్కు దారితీస్తారు.